మీరే మిగతాలు ఇక్కడ నలుగురు తప్ప మిగతాలు అంతా అంటే రాహుల్ అన్నా రాహుల్ 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 రేట్ వెయిట్ బ్యాట్ సైడ్ చెప్పిన చెప్పాడు V6 మరియు వెలుగు ఆధ్వర్యంలో ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తుంది. ఇది గ్రామీణ క్రీడాకారులను వెలికి తీయాలి, వాళ్ళ టాలెంట్ను వెలికి తీయాలనే ఉద్దేశంతో మంచి టోర్నమెంట్ ఉంది. చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది సెలెక్షన్స్ కూడా. నిన్ననే కరీంనగర్లో కూడా 4 కాన్స్టిట్యూన్సీ సెలెక్షన్ జరిగింది. ఈరోజు ఇక్కడ 3 కాన్స్టిట్యూన్సీ సెలెక్షన్, రేపు మళ్ళీ ఇంకొక ఆడతారు.
చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. గ్రామీణ క్రీడాకారులకు ఈ మంచి అవకాశం వాళ్ళ టాలెంట్ నిరూపించుకుంటానికి. వారి వెలుగు న్యూస్ పేపర్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి క్రీడాకారులకు రాష్ట్రవ్యాప్తంగా జరిగేటువంటి క్రికెట్ టోర్నమెంట్స్కి జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి 3 నియోజకవర్గాల్లో టీం యొక్క సెలక్షన్ ఇవాళ జగిత్యాల క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జగిత్యాల మినీ స్టేడియం నిర్వహించడం జరుగుతుంది. దీనికి అబ్జర్వర్స్గా కన్నడ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ నుంచి సుకుమార్ రావు గారు కూడా రావడం జరిగింది. మరి దీనికి విశేష స్పందన కలిగి ఉంది. ఈరోజు ఉదయం జగిత్యాల నియోజకవర్గం సంబంధించినటువంటి సెలక్షన్స్ జరిగినాయి. ఇప్పుడు మధ్యాహ్నం కొరుట్ల అండ్ ధర్మపురి నియోజకవర్గం సంబంధించిన క్రికెట్ సెలక్షన్ జరుగుతున్నాయి. ఇది అయిన తర్వాత ఈ నెలనే 15-16 తేదీలలో జగిత్యాల ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించి లీగ్ మ్యాచ్ నిర్వహించడం జరుగుతుంది. దీనిలో గెలిచినటువంటి టీంని సెమీఫైనల్స్ కరీంనగర్లో నిర్వహిస్తారు. దానిలో పార్టిసిపేట్ చేసి దానిలో విజయం సాధించినటువంటి వారు రాష్ట్ర స్థాయి క్రీడలకు వెళ్ళడం జరుగుతుంది. మరి ఇలాంటి అవకాశం జగిత్యాలకు ఇచ్చినందుకు V6 వెలుగు వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. మరి ఇక్కడ ఉండేటువంటి గ్రామీణ క్రీడాకారులను వాళ్ళ యొక్క టాలెంట్ బయటకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇలాంటి మరిన్ని టోర్నమెంట్లు మరిన్ని సెలక్షన్స్ మేము ఇక్కడ జగిత్యాల క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ V6 వెలుగు. అండ్ వెలుగు పత్రిక నుంచి రాష్ట్ర వ్యాప్తంగా క్రికెట్ క్రీడాకారులను గ్రామీణ క్రీడాకారులను వెలుగులోకి తీయడానికి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. దాని అనుగుణంగా ఈరోజు కొరుట్ల జగిత్యాల ధర్మపురి నియోజకవర్గాల క్రికెట్ క్రీడాకారులని సెలక్షన్స్ జరుగుతున్నాయి. దీనికి జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా క్రికెట్ అసోసియేషన్ నుంచి కార్యదర్శి అలాగే కోచ్ శ్రీనివాస్ గారు వచ్చారు. ఇలా సెలక్షన్ నడుతుంది. ఇప్పుడు జగిత్యాల సెలక్షన్ అయిపోయింది. జగిత్యాల లోకల్ గ్రామీణ క్రీడాకారులను వెలుగులోకి తీయడానికి వాళ్ళ నైపుణ్యాన్ని బయటకు తీయడానికి వెలుగు అండ్ V6 చేస్తున్న ఈ ప్రయత్నం చాలా బాగుంది. ఎందుకంటే ఇప్పటికీ క్రీడాకారులు బయటకు రాలేకపోతున్నారు. ఇవాళ గ్రామీణ క్రీడాకారులు బయటకు తీయడానికి వాళ్ళ ముందుకు స్టేట్ లెవెల్లో ఇప్పుడు ఇక్కడ 16-17 టోర్నమెంట్ ఉంది. ఇక్కడ గెలిచిన వాళ్ళని మళ్ళీ కైమార్ సెమీస్కు వెళ్ళడం జరుగుతుంది. వీళ్ళు దానిలో గెలిచిన వరకు స్టేట్ వారు వెళ్ళడం జరుగుతుంది. మా జగిత్యాల క్రికెట్ అసోసియేషన్ తరఫున ఇక్కడ మాకు మా వంతు సహకారం వీళ్ళకి అందిస్తున్నాం.